అప్పులున్నాయి కదా ఇవి అవి అన్ని కలుపుకొని 13 13.5 వరకు అప్పులున్నాయి కదా 36,000 ఉంది నా అకౌంట్ లో అని చెప్పిన. ప్రెగ్నెంట్ అయినటువంటి మా ఆవిడ తర్వాత మా బాబు నేను కింద ఇంట్లో సామాన్లు ఇవన్నీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు మోటో వ్లాగ్స్. ఈరోజు అయితే మనం చాలా ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే మాట్లాడదాం. నేను డీటెయిల్గా బులిసిపోతానని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా, ఆ రోజుల్లో మనం చేసినటువంటి కథలు ఆ విధంగా ఉండేవన్నమాట. మా ఆవిడ అడుగుతుంది నాకు ఇందాక, ఎందుకు అలాగా నవ్వి పొంగిపోతున్నావు లోపల లోపల అని చెప్పేసి అంటే, అప్పుడు నేను ఎలా ఉండేవాడు నా పరిస్థితి ఏంటని చెప్పేసి ఆలోచిస్తే నవ్వు ఆగట్లేదు. సో మొన్నటి వీడియోలో అంటే నేను ఇలా పెయింటింగ్ స్థాయి నుంచి ఒక మంచి స్థాయికి ఏ విధంగా వెళ్ళానని ఒక వీడియో చేసినప్పుడు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను అనమాట. అదేంటంటే ఈ మధ్యలో ఏవైతే నాకు అప్పులు ఉన్నాయని చెప్పాను కదా, మా ఇంటికి అవసరం అప్పులు. సో అప్పులు ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు మాకు సైట్ విషయంలో మనకి హెల్ప్ చేసినటువంటి ప్రెసిడెంట్ గారు ఒకరోజు పిలిచారనమాట. వంశధార కాలేజ్ అని చెప్పేసి ఒక కాలేజ్ ఉంది కదా మా ఊర్లోన, అక్కడ దగ్గరలో ఒక కానా మీద అయితే కూర్చున్నాం. కూర్చున్న తర్వాత నీకు ఎంత అప్పు ఉంటుంది చెప్పి ఇప్పటికి అని చెప్పేసి అన్నారు. అంటే మొత్తం కలిపి ఓవరాల్ లెక్కేసుకుంటే 2 లక్షల అప్పు ఉంటుందండి అని చెప్పేసి అంటే, ఆయన ఎక్కడో తెచ్చిచ్చారు నాకు అప్పు అయితే తెచ్చిచ్చారు. తెచ్చిచ్చేసి ఇదిగో నీకున్న అప్పులన్నీ కూడా తీర్చి నా ఒక్కడి దగ్గర నీకు ఉంటుంది, నీకు ఎప్పటికీ ప్రెషర్ ఉండదు, ఇది నెల నెల వడ్డీ అయితే కట్టి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ప్రతి నెల కూడా నేను మెడికల్ షాప్ దగ్గర తీసుకుని వెళ్ళి వడ్డీ అయితే ఇచ్చేస్తూ ఉండేవాడిని. ఇది పక్కన పెట్టండి. సో ఈ తర్వాత అతనికి 2 అని చెప్పేసాను, ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేస్తాను. మొత్తానికి చీట్లు గీట్లు అవి ఇవి వేసి క్లియర్ చేస్తాను. షాప్ అయితే ఒకటి కొన్నాను, స్టిక్కరింగ్ మిషన్ కొన్నాను, మొత్తానికి బాగా మీద ఒక ఇల్లు కట్టాను, అంతా అయిపోయింది. ఇంకా ఎక్సలెంట్గా ఉన్నాను అనమాట. ఆ 2 lakhs అప్పే ఉంది అప్పటికి. ఇప్పుడు ఏం చేశాను అనేసి అంటే, ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలి, ఎలాగైనా ఉన్న పలంగా లక్షాధికారిని అయిపోవాలంటాడు దురాశ నా బుర్రలోని పుట్టిందనమాట. దురాశ దుఃఖానికి చేయటం చిన్నప్పుడు మనకి స్కూల్లో నేర్పించారు కదా, సో అది కొంచెం సీరియస్గా తీసుకోండి. ఇక నుంచి అయినా ఎవరైనా సరే ఉంటే, ఇప్పుడు నేను షేర్ మార్కెట్ గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో కింద కామెంట్స్ అన్నీ కూడా ఏమొస్తున్నాయంటే, నీకు తెలియకుండా బుర్ర తక్కువై పెట్టేశావు, లేకపోతే నీకు అసలు ట్రైనింగ్ లేదు, ఏం లేదు, నీకు అసలు ఒక ఆలోచన లేదు, ఏం లేదు, నీకు దాని సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ లేదు, ఏం లేదు, ఏం లేదు, నిజంగా ఏం లేదు. అయితే ఇప్పుడు ఏంటి ఏం లేదండి, నాకేం నాలెడ్జ్ లేదు, అసలు కమోడిటీస్ అంటే తెలీదు, షేర్ మార్కెట్ అంటే తెలీదు, ట్రేడింగ్ అంటే తెలియదు, దాని గురించి ప్రాపర్ నాలెడ్జ్ అయితే లేదు. ఇది నా లైఫ్ స్టోరీ, నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా, అది నా ఇష్టం, ఓకేనా. మీకు నేను ట్రైనింగ్ లేకుండా ఫెయిల్ అయిపోయినా, లేకపోతే ట్రైనింగ్ ఉండి ఫెయిల్ అయిపోయినా అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఒకటేనండి, నాకు తెలిసిన ఒక ఆయన ఏమో ఒక ఊర్లోన కొంచెం ఎక్కువ డబ్బులు అంటే ఇచ్చినటువంటి డబ్బులకి ఎక్కువ ఇంట్రెస్ట్ తెచ్చుకోవడం అయితే నేను చూశాను. చూసినప్పుడు అడిగి అడిగాను అనమాట, అనియా ఏట్రా ఇదని అంటే, ఎవరో ఇలాగ వాళ్ళు ఏదో చేస్తారట్రా షేర్ మార్కెట్లోన, కాబట్టి ఇలాగ ఇంట్రెస్ట్ అయితే నాకు కొంచెం ఎక్కువ ఇస్తున్నారా అని చెప్పేసి అనేటప్పుడు నేను ఆలోచించాను అనమాట, ఆహో ఇలాగా అని చెప్పేసి. తర్వాత వాళ్ళు స్కార్పియోలు తిరగడం ఇవన్నీ కూడా నేను చూశాను అనమాట, నా కళతో నేను చూశాను. దాని తర్వాత మా అన్నీ ఏం చేశాడంటే, ఆడికి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు హ్యాపీగా అయితే ఆడి కారు కొనుక్కొని కారులో తిరగడం, తర్వాత వాడి యొక్క లగ్జరీ లైఫ్, తర్వాత వాడు వైజాగ్ వెళ్ళడం, వైజాగ్ వెళ్ళి కారు మీద వస్తున్నాడు, ఇదంతా కూడా నేను చూశాను. చూసిన తర్వాత నా బుర్రలో కూడా పురుగు దూరిందనమాట. వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది, అసలు ఇదేంటి ఏంట్రా నీ చేస్తున్నా, ఇదేం లేదురా కమోడిటీస్ అంటారు, అది నీకు తెలియదులేరా, గోల్డ్ సిల్వర్ క్రూడ్ ఆయిల్ అని చెప్పేసి ఉంటుంది, నీకు తెలియదులేరా అని చెప్పేసి కారులో కూర్చొని అన్నాడు అనమాట. ఆడ మరి అన్న తర్వాత మనం ఊరుకుంటాం, ఆ గూగుల్లో సెర్చ్ చేసాం కమోడిటీస్, కమోడిటీ ట్రేడింగ్ తెలుగు అని కొట్టగానే ఒక ఫోన్ నెంబర్ వచ్చింది. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేశాను. ఆయనేమో చాలా న్యూట్రల్గా మాట్లాడుతున్నాడు అనమాట. ఎంత న్యూట్రల్గా అంటే, దీనిలో పెట్టుబడి అయితే పెట్టొచ్చండి, మరి మీరు అనుకున్నంత ప్రాఫిట్స్ రావాలంటే బాగా పెట్టుబడి పెట్టాలండి, రిస్క్ కూడా అదే రేంజ్లో ఉంటుందండి అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. అయిన తర్వాత నేనేం చేశానంటే, సరే నాకు ఒక అకౌంట్ అయితే కావాలండి, ఏం చేయాలి ఎలాగ ఏంటనేసి అంటే, ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్కి తెచ్చుకోండి అని చెప్పేసి అడిగారు అనమాట. సో అడిగినప్పుడు నేను ఒకళ్ళ దగ్గర అయితే ఒక 1 lakh rupees ఫస్ట్ తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చిన తర్వాత మా నాన్నగారు చేసి సంతకం పెట్టించాను, ఇగో ఈ 1 lakh అప్పుకి సంతకం పెట్టినాను అనేసి అంటే, మా నాన్న సంతకం పెట్టేశారు. ఎందుకు అనేసి అంటే, ఇలా బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను, బాగుంటుంది నాన్న, మరి మా అన్నీ ఒకటి ఇలా తిరుగుతున్నాడు కదా, హ్యాపీగా ఉంటుంది నాన్న అని చెప్పేసి మా నాన్న చేత సంతకం పెట్టించాను. తర్వాత మా ఆవిడకి ఒప్పించాను అనమాట మెల్లిగా. ఆవిడ ఒప్పుకోకపోతే అసలు ఏంటి బిజినెస్లు ఏంటి, ఇది ఆన్లైన్ అంటాను, షేర్ మార్కెట్ ట్రేడింగ్ అంటాను, ఏంటిది అనేసి, నీకేటి తెలియదు నోరు మూసుకుని ఉండు, నీకు ఇంతే తెలుసు, పిల్లడి భవిష్యత్తు ఏట అవ్వాలి, ఇలా ఎన్నాళ్ళు ఈ రంగులు వేసుకొని ఉంటే మన జీవితం ఇంక ఇలాగ ఉండిపోవడమే అని, ఒక కారు కొనుక్కోమా, ఒక మంచి స్థాయిలో ఉన్నావా ఏట్ నువ్వు అసలు నీకు ఏట్ తెలుసు అని చెప్పేసి అయితే ఆవిడకి బొక్కాయించాను. ఇప్పుడు కూడా కామెంట్స్ అయితే చేయకండి, నీకే నాలెడ్జ్ లేకుండా ట్రేడింగ్లో దిగిపోయావని. ఒక 23-24 సంవత్సరాల వయసు కూడా ఎవడైనా సరే ఇలాగే ఉంటుంది అనమాట. నిప్పుల మీద నడిచేటంతటి ఉద్రేకం అయితే ఉంటుంది. దాన్ని ఎవడు అడ్డు చెప్పినా సరే వాళ్ళకి గసిరేసిన పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. అందులో నాకు 22కి అయితే పెళ్ళి అయిపోయింది, 23కి ఒక కొడుకు. అయితే మనం ఎవరిని కేర్ చేసే పరిస్థితి కాదు, దాని గురించి నాలెడ్జ్ కూడా మనకు తెలియదండి ఆ టైంలో. ఎవరు తెలుసు, ఇప్పుడు ఈ షేర్ మార్కెట్ కమోడిటీ మార్కెట్ అంతా కూడా మనకి అనుభవం మీద తెలుసుకుంటాం, అంతేగాని ప్రత్యేకించి ఫస్ట్ దాని గురించి ఒక కోర్స్ నేర్చేసి షేర్ మార్కెట్కి సంబంధించిన కోర్స్ అంతా కూడా నేను నేర్చేస్తాను నాకున్న నాలెడ్జ్ ప్రకారం మార్కెట్ పరిగెడుతుందని అనుకుంటే అది మన పొరపాటు అనమాట. మార్కెట్ అనేది ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుంది, కాకపోతే దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి అనుభవం బట్టి ఈ టైంలో ఇది ఈ విధంగా ప్రవర్తిస్తుంది, న్యూస్ ఫాలో అవ్వాలి, తర్వాత వచ్చినటువంటి కాల్స్ ఫాలో అవ్వాలి, ఇది దీని అంతటిని బట్టి ఇంటర్నేషనల్లో ఏం జరుగుతుందో దాన్ని బట్టి అంచనా వేయాలి. మనం ఈరోజు ఏదో సబ్జెక్ట్ నేర్చేసుకొని 10 సంవత్సరాల తర్వాత ఇదే సబ్జెక్ట్ అనేది షేర్ మార్కెట్లో ఉంటుంది. షేర్ మార్కెట్ సంబంధించి పెద్ద నాలెడ్జ్ అయితే అంటే ఈ స్టాప్ లాసులు పెట్టడాలు, తర్వాత పొజిషన్ పెట్టడాలు, కొనడాలు, అమ్మడాలు, ఇవన్నీ కూడా అంటే తక్కువ టైంలో నేర్చేసుకుంటాము. కానీ మార్కెట్ని అంచనా వేయడం మాత్రం అది అనుభవంతోనే వస్తుంది అనమాట. అందుకనే చెప్తున్నాను, 100కి 85% మంది చాలా వరకు లాస్లే చవి చూస్తూ ఉన్నారు. ఆ 85% అప్పుడప్పుడు లాభాలు సరిచూచిన తర్వాత మెల్లిమెల్లిగా అయితే నష్టాల్లోనికి అయితే జారిపోతూ ఉంటారు. ఇది నా ఫీలింగ్ అనమాట. నేను ఎవరినో భయపెట్టడానికి అయితే చెప్పట్లేదు, అప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేదని నా గురించి నేను చెప్పుకుంటున్నాను అనమాట. ఎవరినో భయపెడితే నాకేం వస్తుందండి, ఎవరినో డిస్కరేజ్ చేస్తే నాకేం వస్తుంది. కింద కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఒకటేనండి, యావరేజ్ చేసుకోవడం, నువ్వు యావరేజ్ చేసుకుంటా కూర్చో మార్కెట్ ఎలాగెళ్ళిపోద్ది అలాగెళ్ళిపోద్దని ఎవరికి తెలియదండి. నేను ఆ రోజుల్లో అవన్నీ కూడా చేసాం. అయితే మొత్తానికి అయితే 1,00,000 రూపాయలు అప్పు తెచ్చాను, షేర్ మార్కెట్లో అయితే పెట్టాను, కమోడిటీ మార్కెట్లో అయితే పెట్టాను. కమోడిటీ మార్కెట్లో పెట్టిన వెంటనే ఏం జరిగిందంటే ఆ నెలలోనే అది హోమ్ ఫట్ అయిపోయిందనమాట. 2012 డిసెంబరు ఈ టైంలో మార్కెట్ ఏంటంటే గోల్డ్ రేట్లు అలా డిక్రీజ్ అయిపోతున్నాయి, 32,000 నుంచి అలా కిందకి పడిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా పెరుగుతుందనే ఉద్దేశంతో కొనడాల్లో ఉన్నాను అనమాట నేను, గోల్డ్ విషయంలోన. అది ఇంకా పడిపోతూ ఉంది, యావరేజ్ చేస్తూ ఉన్నాను, ఇంకా పడిపోతూ ఉంది. అకౌంట్ అయితే బయటకు వచ్చేస్తూ ఉండేది. అది బాగాలేదని చెప్పేసి క్రూడ్ ఆయిల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండేను, అది సెల్లింగ్లో ఉండేవాడిని అనమాట. అది మీదకి పెరిగిపోతూ ఉండేది, ఇంకా క్రూడ్ ఆయిల్లో లాస్ అయిపోతూ ఉండేవాడిని. అయితే ఈ విధంగా ఏం జరిగిందంటే ఫస్ట్ నెలలోనే 1,00,000 రూపాయలు అయితే నేను కోల్పోయాను. 1,00,000 రూపాయలు కోల్పోయిన వెంటనే ఇమీడియట్గా మార్కెట్ ఎలా ఉంది అనేసి అంటే మార్కెట్ చాలా బాగుందని చెప్పేసి నాకు ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళకి చెప్పాను. ఇన్వెస్ట్మెంట్ కోసం ఇంకో 1,00,000 రూపాయలు కావాలని అడిగాను. వాళ్ళది తప్పలేదు, నాకు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వాళ్ళు డబ్బులు ఇచ్చారు. సో ఆ డబ్బులు నేను వాళ్ళకి ఎలా తీర్చాను అనేది ఇక్కడ మ్యాటర్ అనమాట, అంతేనా. ఎవరి డబ్బులు ఎవరు వదిలేసుకోరండి. నేను ఎవరికైనా సరే 10,000 అప్పిచ్చాను అనుకోండి, ముక్కు పిండి మరీ వసూలు చేయాల్సిన డ్యూటీ అయితే నాకు ఉంటుంది. కష్టార్జితంతో సంపాదించిన వాళ్ళు ఎలాగండి వదిలేస్తారు మనకి. సో వాళ్ళకి బ్లేమ్ చేయడానికి కానీ వాళ్ళని తప్పడానికి కానీ ఏమాత్రం కూడా లేదు. సో నేను చేసినటువంటి ఏదో పని నా జీవితాన్ని నాశనం చేసింది అనమాట. నేను పెట్టినటువంటి అత్యాశ ఏదైతే ఉందో, నాలో అత్యాశ ఏదైతే ఉందో అదే నా జీవితాన్ని సర్వనాశనం అయితే చేసింది. సో ఈ అత్యాశకి అయితే పోకూడదు. 2,00,000 తీసుకొని వచ్చాను. 2,00,000 ఎందుకు తెచ్చాను అనేసి అంటే, సో ఫస్ట్ 1,00,000 పోయింది కదా, మార్కెట్లో ఎలా ఉంటుందంటే పరిస్థితి ఒకసారి దిగిపోయిన తర్వాత ఆ 1,00,000 రూపాయలు ఫస్ట్ ఏదైతే పోయిందో దాన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో 2,00,000 అయితే మనం పెట్టుబడి పెడతాం అనమాట. 2,00,000 ఎప్పుడైతే పెట్టుబడి పెట్టామో ఆ 2,00,000 కూడా పోయింది. పోయిన తర్వాత 1.5 2,00,000 షీట్ ఒకటి పాడాను, ఫస్ట్ పాటే పాడేశాను. 2,00,000 షీట్ కూడా పోయింది. సో ఆ డబ్బులు కూడా పోయినాయి. పోయిన తర్వాత మా బాలరాజు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర అయితే ఉమారా మేషర్ అని చెప్పాను కదా, ఆయన 2,00,000 షిట్ వేసాను, ఆ డబ్బులు కూడా పోయినాయి. దాని తర్వాత బాలరాజు అని ఒక అతను ఉన్నాడు, అతని దగ్గర 50,000 చిట్టేసాను, అది కూడా పోయింది. శంకర్ దగ్గర ఒక 50,000 చిట్టేసాను, అది కూడా పోయింది. దాని తర్వాత ఇంకోళ్ళ దగ్గర 1,50,000 తెచ్చాను, అది కూడా పోయింది. ఇంకోళ్ళ దగ్గర 1,00,000 తెచ్చాను, అది కూడా పోయింది. మా శంకర్ దగ్గర 2,40,000 తెచ్చాను, అది కూడా పోయింది. అని పోతున్నాయి అనమాట. అవన్నీ ఎలా పోయాయి అని చెప్పేసి పక్కన పెట్టండి. పెట్రోల్ రేట్ అనేది 82 రూపాయలకి వెళ్ళిపోయింది చూడండి, ఒకేసారి 60 నుంచి. ఆ టైంలో నేను క్రూడ్ ఆయిల్ సెల్లింగ్లో ఉన్నాను అనమాట. సో అప్పుడు అందులో పోయింది చాలా డబ్బులు. తర్వాత గోల్డ్ అనేది 32,000 దగ్గర నుంచి 24,000కి వచ్చింది చూడండి, అప్పుడు గోల్డ్ అనేది బయ్యింగ్లో ఉన్నాను, అప్పుడు కూడా పోయింది. కావాలంటే మీరు 2013 కమోడిటీ మార్కెట్ యొక్క హిస్టరీ చెక్ చేసుకోండి, అప్పుడు ఏ విధంగా ఉండేది పరిస్థితి అని. ఇలాగ ఏంటంటే పోతా ఉండేదండి. 2013లో ఏం జరిగిపోయింది తెలుసా, జనవరిలోన నేను నా యూట్యూబ్ ఛానల్కి ప్రొఫైల్ పిక్ ఒకటి ఉంటుంది చూసారా. సో అది తీసిన రోజు, ఆ పిక్ తీసిన రోజు 60,000 పోగొట్టుకున్నాను అనమాట. ఉదయం మార్కెట్ ఓపెన్ చేయగానే గోల్డ్లో ఉన్నాను నేను, గోల్డ్లో ఉండి 60,000 రూపాయలు ఓపెనింగ్లోనే పోయిందనమాట. సో అందుకనే నా ఫేస్లో ఒకవైపు భయం ఒకవైపు, నవ్వు ఒకవైపు, ఆనందం ఒకవైపు, సంతోషం, మోనాలిసా పిక్చర్ లాగా నా ఫేస్బుక్ ప్రొఫైల్, నా యూట్యూబ్ ప్రొఫైల్ పిక్చర్ అయితే ఉంటుంది. సో అది చూస్తున్నప్పుడల్లా నేను చేసిన తప్పు అనేది నాకు గుర్తొస్తూ ఉంటుంది. అందుకని నేను అది ఎంతమంది మార్చమన్నా సరే నేను మార్చను అనమాట. అది మాత్రం ఆ ఫోటో మాత్రం ఎందుకు పెట్టానంటే ఆవేళ నా జీవితంలో మలుపు తిరిగిపోయినటువంటి రోజు అనమాట. ఆ రోజు మా ఆవిడ అప్పుడు బాబు ఉన్నాడు కదా, సెకండ్ డెలివరీకి అని చెప్పేసి జనవరి 6వ తేదీన వాళ్ళ అమ్మాలు వచ్చారు. వాళ్ళ అమ్మాలు వచ్చిన తర్వాత ఆవిడని పట్టుకొని వెళ్ళారంట, బస్సు మీద పట్టుకొని వెళ్ళారు. ఇంకొక 15-20 రోజుల్లో డెలివరీ అవుద్దనగా పట్టుకొని వెళ్ళారు. వాళ్ళు బస్సులో జాగ్రత్త పట్టుకొని వెళ్ళారు. పట్టుకొని వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, నేనేమో ఒరిస్సాలో గొడార్ అనేటటువంటి ఊరిలో ఒక బొమ్మకి పెయింటింగ్ వేయడానికి అయితే వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత నేను అటువైపు వెళ్ళాను, వీళ్ళు ఇటువైపు వెళ్ళారు. ఈ లోపల అయితే లాసు బాగా వచ్చింది. వచ్చిన తర్వాత ఆవేళ 60,000 లాస్ వచ్చింది కదా, ఆ మరుసటి రోజు నుంచి ఆ గొడార్లో ఆ ల్యాప్టాప్కి ఆ ఇంటర్నెట్ సిగ్నల్స్ అనేవి కరెక్ట్ లేదా ల్యాప్టాప్ కూడా ఉండేదన్నమాట. వీలైతే మీకు అక్కడ పిక్ పెడతాను. మా బాబు ఏ విధంగా ఆడుకుంటుండేవాడు ఈ ల్యాప్టాప్తోని, 1 సంవత్సరం బాబు. అయితే ఆ గొడార్లో ఉండేటప్పుడే ఒక 30,000-40,000 పోయింది. ఓవరాల్గా 4-5 రోజుల్లో 1,00,000 రూపాయలు అయితే పోయిందనమాట నాకు జనవరిలోన. పోయిన తర్వాత నేను అప్పుడు పండగ భోగి అంటారు కదా, సో భోగి రోజు, భోగి ఆదివారం, చాలా బాధతో ఉన్నాను. నేను డబ్బులు బాగా లాస్ అయిపోయిన బాధతో ఉన్నాను. నా దగ్గర అప్పుడు బజాజ్ డిస్కవరీ బండి అయితే ఉండేది. చాలా బాధతో ఉన్నాను. బాధతో ఉన్న తర్వాత నేను మా పాప పుట్టిందని చెప్పేసి నాకు న్యూస్ వచ్చింది. శుక్రవారం నాడు మా పాప పుట్టింది, భోగి ఒక 2 రోజుల ముందు అయితే పుట్టింది, శుక్రవారం నాడు పుట్టిందని న్యూస్ వచ్చింది. సో న్యూస్ వచ్చిన తర్వాత నేను అక్కడ పని అయిపోయింది కదా, శనివారం నాడు వచ్చాను. ఆదివారం ఇంకా మా అత్తవారు బయలుదేరానమాట వెళ్ళడానికి. బయలుదేరడానికి వెళ్దాం అన్నప్పటికీ ఇలాగా కొంచెం పాపకేమో బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది లైట్గా అని చెప్పేసి ఫోన్ వచ్చింది. అయితే శ్రీకాకుళం హాస్పిటల్కి తెచ్చేయండి, నేను కూడా వచ్చేస్తానని చెప్పేసి అన్నాను. సో అన్న తర్వాత నేను ఎక్కడి నుంచి బయలుదేరి శ్రీకాకుళం వెళ్ళేటప్పటికి వాళ్ళు పాలకొండ శ్రీకాకుళం వచ్చారు. హాస్పిటల్లో తీసుకొని వెళ్ళినప్పటికి పాప చనిపోయిందని చెప్పారనమాట. నాకైతే గుండె అయిపోయినంత పని అయిపోయింది. ఏటి ఈ జనవరి మంత్ నాకు ఈ విధంగా నాశనం చేసింది, అట్టర్ ఫ్లాప్ చేసింది ఏటి అని చెప్పేసి అంటే ఏడ్చానంటే ఇలాగలగా ఏడలేదండి అక్కడ శ్రీకాకుళం కిమ్స్ హాస్పిటల్ దగ్గర. సో ఆ పాప శవాన్ని పట్టుకొని పాలకొండ డైరెక్ట్కి వెళ్ళి అక్కడ అంత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకేమైంది, తరుడుకు ఉంచాను, ఆపరేషన్ చేయించకుండా 3వ దానికోసం ఉంచారు, అది పనికొచ్చింది. సో దాని తర్వాత ఏమైందంటే అక్కడికి ఒక 1 నెల తర్వాత మా ఆవిడని తీసుకొని వచ్చేయడం జరిగింది. తీసుకొని వచ్చిన తర్వాత ఈ షేర్ మార్కెట్ ఇదంతా కూడా యథావిధిగా కొనసాగుతూ ఉంది. కొనసాగుతూ ఉండేటప్పుడు నేను కారు కూడా కొన్నాను, చిన్న కారు కొన్నాను, ఒక 30,000కు ఒక కారు కొన్నాను. ఆ కారు బాగాలేదని చెప్పేసి ఒక 10 రోజులకు అమ్మేసి నేను శంకర్ కలిపి రెడ్ కలర్ కారు కొన్నాము. ఆ కారు ఏమో 70,000 కొనేసి ఒక 20,000-30,000 మదుపు పెట్టేసి 45,000కి అమ్మేసాం అనమాట ఆ కారు. ఆ తర్వాత ఆ కారు నర్సంపేటలో సోమేశ్ అని మెకానిక్ ఒక ఆయన అయితే కొనుక్కున్నారు, రెడ్ కలర్ కారు. అయితే ఈ మధ్యలో ఏమైందంటే మా భార్య అగైన్ మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే ఫస్ట్ బాబు 2011 జనవరి 28న పుట్టాడు. దాని తర్వాత 2013 జనవరిలోన ఇంకో పాప పుట్టిందనమాట. 2013లో మళ్ళీ మా ఆవిడ ప్రెగ్నెంట్. సో ప్రెగ్నెంట్ అయితే నా లైఫ్ అలా ముందుకు వెళ్తూ ఉంది. ఇంకా అప్పుల మీద అప్పులు అయిపోతూ ఉన్నాను అనమాట. చీట్ల మీద చీట్లు పాడేస్తూ ఉన్నాను, వడ్డీలకి అప్పులు వాడేస్తూ ఉన్నాను. అందులో పెడతాను పోతుంది, పెడతాను పోతుంది వస్తుంది. ఈ రాత్రి ఏమో ఏంటి ఇలాగా పొజిషన్ పెట్టారా అనేసి అంటే పెట్టానండి. స్టాప్ లాస్ పెట్టారా, పెట్టలేదండి. తెల్లారు లేచినంత వరకు టెన్షన్. తెల్లారు 10:15 మార్కెట్ ఓపెన్ అయ్యేది, ఓపెన్ అవ్వగానే లాస్లో ఓపెన్ అయిపోయేది అనమాట. ఓపెన్ అయిపోగానే బుర్ర పట్టుకుంటేవాడిని ల్యాప్టాప్ పట్టుకొని. రాత్రి 11:30 ఈ టైం వరకు ఉండేది అనుకుంటా మార్కెట్, టైం వరకు దుప్పటి ముసుకేసుకొని అలాగా ఉండేవాడిని అనమాట. గొప్ప బిజార్లో ఉండేవాడిని అండి. ఎవరితో సంబంధం ఉండేది కాదు. డబ్బులు ఒకవైపు పోతూ ఉండేవి. ఆ డబ్బులకి ఇంట్రెస్ట్ కట్టాలి, డబ్బులకి ఇంట్రెస్ట్. నెల వచ్చినప్పటికి 2 లక్షల చీటీ ఒకటి, 1 లక్ష చీటీ ఒకటి, 50,000 చీటీ ఒకటి, 50,000 చీటీ ఒకటి, ఈ అప్పుకు వడ్డీ, ఇవన్నీ కలుపుకొని 45,000-50,000 అయితే నేను కట్టాల్సినటువంటి పరిస్థితి అనమాట. ఆఖరికి జూన్లోనే ఎప్పుడో మా ఆవిడ మళ్ళీ వాళ్ళ అమ్మాల ఇంటికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏం చేశానంటే నేను ఒకరోజు, ముందు రోజు సాయంకాలం స్టార్ట్ అయిపోయింది బాధ. అంటే 2 లక్షలు 3 లక్షలు ఒకేసారి లాస్ అయిపోయాను. లాస్ అయిపోయిన తర్వాత తెల్లవారు 10 గంటలకు లేచాను నేను. లేచిన తర్వాత మా నాన్న మేడ మీద ఇంట్లోంచి కిందకు వచ్చారనమాట. ఏరా అసలు టిఫిన్కి కూడా రాలేదు, ఏం చేస్తున్నారు అనేసి అంటే సైలెంట్గా ఉన్నాను అనమాట. ఏరా ఏటైందిరా అనేసి అంటే, నాన్న అప్పుడు బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాను కదా నాన్న, 1,00,000 రూపాయలు అయితే 1,00,000 రూపాయలు పోయింది నాన్న అని మా నాన్నకి చెప్పాను. అయితే ఇంకెంత ఉందిరా అనేసి అంటే, ఇంకా 12 లక్షల వరకు అందులో ఉంటుంది నాన్న అని చెప్పాను. చెప్తే అయితే అదంతా తీసిరా, 1,00,000 కదా తీర్చుకుందాంలే మెల్లిగా అని చెప్పేసి ఆయన అన్నారు. మధ్యాహ్నం వరకు వెయిట్ చేశాను. మధ్యాహ్నం నాడు మరొక 1 లక్ష కలిపాను. నాన్న 2 లక్షలు పోయింది నాన్న ఏమనుకోకు అని చెప్పేసి చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళరు మిగతావైనా అర్జెంట్కి తీరా అని చెప్పేసి అన్నారనమాట. అంత తర్వాత ఆ మరుసటి రోజు మరొక 1 లక్ష యాడ్ చేశాను. ఆ మరుసటి రోజు మరొక 1 లక్ష యాడ్ చేశాను. ఇలా 4-5 రోజుల్లోనేమో మొత్తం ఓవరాల్గా ఒక 6-7 లక్షలకు లెక్క అయితే చెప్పాను. స్టిక్కరింగ్ షాపు టైలరింగ్ షాపు పక్కనే ఉంటుంది. సో మా నాన్న అయితే నాకు పిలిచి చెప్పారు, నిజం చెప్పరా అసలు ఎంత ఉంది ఎంత పోయింది అని చెప్పేసి. అంటే నాన్న ఒక 13 వరకు మనకి ఇప్పటి వరకు అప్పులు ఉన్నాయి కదా, ఇవి అవి అన్నీ కలుపుకొని 13-13.5 వరకు అప్పులు ఉన్నాయి కదా, 36,000 ఉంది నాన్న అకౌంట్లో అని చెప్పిన. 36,000 ఉందని చెప్పగానే మా నాన్న సైలెంట్ కూరుకున్నారు. అంతే, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఏడ్ చేస్తావు తెలుసా, మీ ఆవిడికి పట్టుకొని వచ్చిరా అని అన్నారు. వెళ్ళాను, కారులో వెళ్ళా, మా ఆవిడికి తీసుకొని వచ్చా. మా ఆవిడికి తీసుకొని వచ్చిన తర్వాత మా ఆవిడకి కారులోనే పాలకొండలో ₹1,00,000తో స్టార్ట్ చేసి చల్లపేట వచ్చినంత వరకు అంతా లక్ష 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 యాడ్ చేసి చెప్పిన. అయితే ఇలాగ లక్ష 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 చెప్పాను కదా, మొత్తానికి ఆవిడకి కూడా గుండె అయినంత పని అయిందనమాట. నేను నీకు ఆ రోజు చెప్పాను కదా నువ్వు వినలేదు, సర్లే ఏదో ఆలోచిద్దాంలే అని చెప్పేసి మొత్తానికైతే మా నాన్న మా అమ్మ కలిపి కూర్చొని మా ఆవిడ కూర్చొని నువ్వేటి ఆలోచించకు, నువ్వేటి అధైర్యపడకు, నీకు మేము ఉన్నాము అని చెప్పేసి మా తమ్ముడికి ఫోన్ చేశారు మా నాన్న. అన్నీ ఇలాగ చేశాడరా, ఇలాగ అయిపోయింది అని చెప్పేసి. అంటే నాన్న మరి ఏం చేస్తాం అనేసి అంటే, ఇల్లు ఇలాగ అమ్మేద్దాం అనుకుంటున్నారు అనేసి అంటే, అమ్మేయండి నాన్న అన్నీ తలుచుకుంటే దేన్నైనా సాధించగలడు అని ఒక భరోసా అయితే అది ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేసామంటే ఇల్లు ఎంత కొనుక్కుంటారో అప్లై అయిన వాళ్ళు పిలిచాం అనమాట. పిలిచిన తర్వాత మొత్తానికి ఒక రేట్ కట్టారు, 7.5 లక్షలకి అయితే ఇల్లు అమ్మేసాము. ఆన్ ది స్పాట్ కాబట్టి అంత తక్కువకి వెళ్ళింది, లేకపోతే కొంచెం ఎక్కువకి వెళ్ళాల్సినేమో మరి. అయితే అంతా మన జరిగిపోయింది. సో ఇప్పుడైతే ఇల్లు అమ్మేసాం కదా. ఇల్లు అమ్మేసిన తర్వాత మా ఆవిడ ప్రెగ్నెంట్, ఓకేనా. ఇదంతా ఎక్కడికి వచ్చిందంటే నవంబరు ఇల్లు అమ్మేసి రాతల కోతలు అయిపోయి బయటకు వచ్చేసిందని నవంబర్ 1వ తేదీ 2013 వచ్చిందనమాట. సో అప్పుడు ప్రెగ్నెంట్ అయినటువంటి మా ఆవిడ, తర్వాత మా బాబు, నేను, కింద ఇంట్లో సామాన్లు ఇవన్నీ టాటా ఏసి ఎక్కించి మా పక్కూరు జలుమూరు వెళ్ళిపోయాం అనమాట. అద్దెకి ₹700 అద్దెకి. బుజ్జమ్మ దాయమ్మ ఇదిగోండి, 2014లో ఇది పుట్టింది, ఓకేనా. ఇది పుట్టిన తర్వాత ఇంకా హ్యాపీగా లైఫ్లో ఏంటంటే 7.5 లక్షలకి వెళ్ళింది కదా, 13,50,000కి. సో 7.5 లక్షలకి వెళ్ళిన తర్వాత మిగతా 5-6 లక్షల అప్పు మెల్లికి తీర్చాను. మా నాన్నలు ఏంటంటే ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అద్దెకి వెళ్ళిపోయారు. 2013 డిసెంబర్లో వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఒక నెల ఆ మీదింట్లో ఉన్నారు. వాళ్ళు కూడా మనసు ఒప్పక డిసెంబర్లో వెళ్ళిపోయారు అనమాట. ఇంకొక ఇంటికి అద్దెకి వెళ్ళిపోయారు. సో ఆ అద్దెలు ఎవరైతే ఇచ్చారో ఆ ఆంటీ వాళ్ళు మాకు తిరిగి ₹50,000 ఇచ్చి మా నాన్నలకి, అనియా మీరు మా ఇంట్లో ఉండండి అనియ, మీకు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండండి అనియ, మేము మీకు ఉన్నామని అని చెప్పేసి మా నాన్నలకి తిరిగి ₹50,000 అప్పు ఇచ్చి ఆ ఇంట్లో ఉంచి నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఆంటీ వాళ్ళు డబ్బులు ఇచ్చి మమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నారనమాట. తర్వాత మా అత్తవారు కూడా ఎప్పుడు సహాయం అంటే అప్పుడు, ఎప్పుడెప్పుడు నేను ఈ మెడలో పుస్తులతో వెళ్ళటమని తనఖా పెట్టేస్తూ ఉండేవాడి అనమాట. నెల వచ్చినప్పుడు అప్పులు వడ్డీలు కట్టాలా, హుదూ తుఫాన్ ఒకటి వచ్చింది 2014లోన. ఈ పుస్తులతో సహా నేను తనఖా పెట్టేస్తుంటే మా మామ రావడం, ఇడి పెంచడం, ఇలాంటి పనులు చేసేవాడు అనమాట. అయితే దాని తర్వాత మా పాస్టర్ గారు కూడా బాబు అలాలు 20,000 ఇస్తామన్నారు, నీకు ఇబ్బందుల్లో ఉన్నా కదా, 20,000 తీసుకో బాబు అని చెప్పేసి ఆయన ఇవ్వడం, నా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి తిరిగి ఇవ్వడం. తర్వాత ఏంటంటే మాకు ఒక రాంబాబు అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, ఆడు చీటీలు వేయడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఒరే ఇలాగా చీటీలు నేను వేస్తున్నాను రా, నీకెందుకు అవసరం, నేను ఉన్నాను రా బాబు అని చెప్పేసి ఆడు ఫస్ట్ పార్ట్ చీటీ ఇవ్వడం. తర్వాత ఇల్లు అమ్ముకునేటప్పుడు అందరు అప్పులు తీర్చాం కదా, ఎవరు అప్పులు మిగిలిపోయినా తెలుసా, మా శంకర్కి 2.5 లక్షలు ఇవ్వాలి. నాకు బాగా గుర్తుండిపోయింది. మా శంకర్ ఏమన్నాడు తెలుసా, అక్కడ 2011 నుంచి నాతో పరిచయం అయి తిరుగుతున్నాడు కదా పనుల్లోన. 2013 ఎండింగ్లో కదా ఈ విధంగా మా ఇల్లు అమ్మేసి ఆ అప్పులను తీర్చడము. శంకర్ ఏమన్నాడు తెలుసా, పెద్ద మనుషులు అందరి దగ్గర ఏమండి మీ అందరికి ఎంత వస్తుందో అని తీసుకోండి, నాకు ఇవ్వాలి కావాలా, మీకు ఎవరికి పెండింగ్ ఉండిపోద్ది కావాలా, అలాగే ఏటో ఆలోచించకండి, ఆయన సంగతి ఏటో నాకు తెలుసు, ఆయన ఎలాగైనా నాకు తీర్చేస్తాడు. నిజంగా అంటే ఎమోషన్స్ వచ్చేస్తున్నాయండి, అంటే ఏడుపు వచ్చేస్తుంది అన్నమాట ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఉంటాయి. మా శంకర్ ఏం చేశాడంటే నేనున్నానండి అతనికి అని చెప్పేసి 2.5 లక్షలు తీసుకోలే. ఈ 7.5 లక్షలు వాళ్ళకి తీర్చిస్తాము. ఒకళ్ళకి 50,000 ఉండిపోయింది కదా, వాళ్ళు తీర్చొద్దన్నారు, అని మీరు ఉన్నానని మా ఇంట్లో అని. దాని తర్వాత ప్రెసిడెంట్ గారు ఎక్కడో తెచ్చారు ఆయనకి ఇచ్చాము, ఇంకెవరెవరి తరపులో ఆయనకి ఇచ్చాం అనమాట. ఇచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటే, అయితే ఒమ్మారం వేశారని అతను ఏమన్నారో తెలుసా, ఏండి మీ ఓడిని నేను ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నానండి, నెల వచ్చినప్పుడు ఖచ్చితంగా చీటీ కట్టేస్తాడండి, నేను నా నుంచి ఫోన్ కూడా రాదండి, కాబట్టి నా చీటీ విషయంలో కూడా మీరు ఆలోచించకండి అని చెప్పేసి ఆయన అన్నారు. అంటే ఒక 50,000, దాని తర్వాత చీటీ 2,00,000, మా బాలరాజు దగ్గర ₹1,00,000 చీటీ, దాని తర్వాత శంకర్ దగ్గర 50,000 చీటీ, 2,50,000. ఈ విధంగా మొత్తానికి ఒక 6,00,000 దాటి అప్పు ఉండిపోయింది. నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏట్ లేదు. నేను అద్దెకి ఒక ఇంటికి అయితే వెళ్ళిపోయాను. భార్య ప్రెగ్నెంట్, చిన్న పిల్లడు. తర్వాత ఇదంతటి పరిస్థితుల్లోన మొత్తానికి కష్టపడ్డాను. కష్టపడి మా రాంబాబు గారు చీటీలు ఇచ్చాడు. ఒక చీటీ పాడడం, అప్పు తీర్చడం, ఒక చీటీ పాడడం, అప్పు తీర్చడం, ఒక చీటీ పాడడం, అప్పు తీర్చడం, సో అప్పులు వడ్డీలు కట్టడం, ఈ విధంగా ఇలా చేస్తూ మొత్తానికి చీటీలు పాడి అప్పులని తీర్చానండి. తీర్చేసిన తర్వాత మీకు చెప్పాను కదా నా లైఫ్లో జరిగినటువంటి మిరాకిల్స్. మా తమ్ముడికి పెళ్లి సంబంధాలకు వెళ్తుంటే పెళ్ళి అవ్వట్లేదు అనే ఉద్దేశంతో ఈ చోటు ఏ విధంగా కొన్నాను, జాబ్లో చిల్లు కావలేకుండా ఒక స్థలం ఏ విధంగా కొన్నాను అనేటటువంటిది మీరు నా వీడియో ప్రీవియస్గా చూశారు కదా. ఇలా అండి నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఈరోజు మా ఇల్లు 40,00,000 చేస్తుంది. ఆ రోజు నిజాయితీగా అప్పులన్నీ తీర్చేశాను కాబట్టి మా ఊర్లో నేను మళ్ళీ ఇల్లు కట్టుకొని నిలబడ్డాను అనమాట. నేను ఇల్లు కట్టడానికి నాకు ఏ విధమైనటువంటి హెల్ప్ లభించింది, ఇటువంటివన్నీ కూడా ఇంకొక వీడియో అయితే నేను చేస్తాను. ఈ లైఫ్లో నేను దురాశపారులను అయిపోయి, సో అప్పుల పాలైపోయి ఇబ్బందులు పడిపోయినప్పుడు నా తల్లిదండ్రులు ఇలాంటి వల్ల నాకు ఆదుకున్నారు, నా స్నేహితుడు ఆదుకున్నాడు. దాని తర్వాత నేను అప్పులన్నీ తీర్చేసి షబాస్ అనిపించుకున్న రోజు నాకు ఒక ఫ్రెండ్ ఏ విధంగా ముందడుగేసి ఫస్ట్ ఇల్లు కట్టడానికి అప్పు ఇచ్చాడు. చూసారు కదా శ్రీరామ్ చిట్స్లో లోన్ తీసుకొని ఏ విధంగా నేను ఇల్లు కట్టాను. మా ప్రెసిడెంట్ గారు మా తమ్ముడు ఇచ్చినటువంటి డబ్బులతో, మా ప్రెసిడెంట్ గారి హెల్ప్తో ఏ విధంగా నేను చోటు కొనుక్కున్న వీడియో చూశారు కదా. ఆ చోటు ఇప్పుడు ఉంది. చోటు తర్వాత ఇల్లు కోసం ఏ విధంగా నేను జాబ్లో చిల్లు కావలేదండి, నా దగ్గర చోటు ఉంది, అప్పులు కూడా అరకొర ఉన్నాయన్నమాట. అంటే ఒక ₹1,00,000 అప్పు ఎంతో ఉంటుంది, అంతే ఉంది. సో ఇప్పుడు నేను ఇల్లు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాను, ఇంతటి ప్రాపర్టీ నేను ఎలా సంపాదించాను, ఇంత తక్కువ డ్యూరేషన్లో నేను ఇంత పెద్ద ఇల్లు ఎలా కట్టేసి లోన్ ఏ విధంగా తెచ్చుకున్నాను, ఇదంతా కూడా ఇంకో వీడియోలో నేను మీకు చెప్తాను. ఇప్పటికే ఎమోషన్స్తో ఈ వీడియో నిండిపోయిందని అనుకుంటున్నాను. ఈ వీడియోతో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు మోటో వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.